మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలోని శివాజీనగర్ లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ శివకుమార్ మరియు 8 మంది సీఐలు, 19 మంది ఎస్ఐలతో పాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 250 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు, బాలాజీనగర్లోని శివాజీనగర్లో దాదాపు 200 ఇళ్లలో కార్టన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు. కార్టన్ సెర్చ్ లో భాగంగా 9 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, వీరితో పాటు సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 1 కారును సీజ్ చేశామన్నారు. ఒకరి ఇంట్లో గుట్కా ప్యాకెట్లతో పాటు కొన్ని లిక్కర్ సీసాలు దొరికాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని, లా అండ్ ఆర్డర్ను దృష్టిలో ఉంచుకుని వారానికి ఒకసారి ఒక్కో ప్రాంతంలో కార్టన్ సెర్చ్ను నిర్వహిస్తున్నామన్నారు. కార్టన్ సెర్చ్లో పోలీసులకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నేను అడిగినప్పుడు ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో మనకు 175 పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్, ఇంక్లూడింగ్ 1 అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు అండ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెచ్సీస్ అండ్ కానిస్టేబుల్స్, వీళ్ళందరూ కూడా మనం ఈ ఏరియాలో దాదాపు ఒక 200-250 హౌసెస్ సెర్చ్ చేయడం జరిగింది, కార్డన్ చేసి. అండ్ మనకు దీంతో ఒక 9 సస్పెక్ట్స్ మనము పికప్ చేయడం జరిగింది. వాళ్ళు కొద్దిగా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, క్రైమ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా వెరిఫై చేశాం. అండ్ మనకు ఒక 22 వీలర్స్, దీంతో డాక్యుమెంట్స్, ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండే వాటిని సీజ్ చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఏమన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా చేసిన తర్వాత రిలీజ్ చేశాం. ఒక 4 వీలర్ అండ్ గుట్కా కూడా వర్త్ సమ్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ప్లస్ లిక్కర్ బాటిల్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్, మనకు 28,000 రూపీస్ వర్క్ లిక్కర్ కూడా, ఇలీగల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అండ్ గుట్కా ఇన్ ద ఫామ్ ఆఫ్ ఇది బ్యాండ్ టొబాకో మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో మనకి సో దీంతో తర్వాత కాలనీ వాసులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఫెల్ట్ నీడ్స్ గురించి, వీళ్ళ గురించి సేఫ్ కాలనీ పోలీసింగ్లో భాగంగా ఫెల్ట్ నీడ్స్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో బేసికల్గా చూస్తే ఇక్కడ రోడ్స్ కొద్దిగా బాగలేదని చెప్పారు. కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ మేము దీన్ని ఎస్కలేట్ చేస్తాం వాటిని, ప్లస్ కొద్దిగా ఇల్యూమినేషన్ యాజ్ వెల్ అస్ సీసీ కెమెరాస్ కూడా ఇంకొన్ని ఏరియాలో పెట్టాల్సి ఉంది. బేసికల్గా ఇక్కడంతా కూడా ఎక్కువగా ఎంప్లాయీస్ అండ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నారు కాబట్టి దీంతో కొద్దిగా సీసీ కెమెరాస్ ప్లస్ ఇవన్నీ కూడా మేము అది మీన్ టూ కాలనీ వాల్స్ ద్వారా మేము ఫ్యూచర్లో వీటిని ఫిక్స్ చేస్తాం. సో ఈరోజు ఈ కార్డినెన్స్ వచ్చినది ముందు ముందు కూడా మనకు జవహర్ నగర్ కావచ్చు, కుషాయగూడ కావచ్చు, చాలా ఏరియాస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కూడా మేము కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది మల్కాజ్గిరి ఈ జోన్ లిమిట్స్లో. సో ఈరోజు అయితే చాలా బాగా బిట్వీన్ 4 అండ్ 6 మనకు గార్డెన్స్ వచ్చి కూడా చాలా బాగా జరిగింది.